గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పర్ల, అందరూ ఎలా ఉన్నారండి కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మన ఛానల్లో నేను చూపించబోయేది ఒక డార్క్ స్పాట్ క్యారెక్టర్. మన ఫేస్ మీద కొన్నిసార్లు డార్క్ స్పాట్స్ అనేవి ఉంటాయండి. సో అవి మన ఫేస్ గ్లో యొక్క గ్లోని తగ్గించి డల్గా ఉండేలా చూపిస్తాయి. సో అటువంటి డార్క్ స్పాట్స్కి క్లియర్ చేయడానికి మంచి ప్రొడక్ట్ అనేది మీ ముందుకు వచ్చింది. అదేంటంటే బయోటిక్ డార్క్ స్పాట్ క్యారెక్టర్, చూడండి ఇదే. ఇది సో నేను 225 రూపీస్ పెట్టి నేను బయోటిక్ గోల్డ్ ఫేషియల్ కిట్ తీసుకున్నాను. సో అందులో భాగంగా నాకు డార్క్ స్పాట్ క్యారెక్టర్ అనేది ఫ్రీగా వచ్చింది. సో ఇప్పుడు కూడా ఆఫర్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదు స్వయంగా మాకు ఇదే కావాలి అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఇది తీసుకోవడానికి, ఇది ఎందుకు తీసుకోవాలి, మాకు దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది ఫస్ట్ చూసేద్దాము. సో మన ఫేస్ కొన్నిసార్లు డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉంటూ ఉంటాయి. ఇటువంటి డార్క్ స్పాట్స్నైనా ఈజీగా క్లియర్ చేయడానికి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. సో ఇదేమీ కూడా మనకి కాస్మెటిక్ ప్రోడక్ట్ కాదండి, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది ఇది. సో ఇది 15 గ్రామ్స్, చాలా చిన్నది. అండ్ దీని యూజెస్ ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న వ్రింకిల్స్ని డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ట్రై చేయండి. అండ్ స్మెల్ అయితే సూపర్ అన్నమాట. నిజంగా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో దీని స్మెల్ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉందండి. మీకు ఎవరికైనా డార్క్ స్పాట్ ప్రాబ్లం ఉంటే దీన్ని ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను. మెయిన్లీ మన నెక్ ఒక కలర్లోని, ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, అండ్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి. కొంతమందికి చూడండి ఈ ఏరియాస్లో డార్క్ సర్కిల్స్ ఉంటాయి. సో వాటన్నిటిని తగ్గించుకోవడానికి ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఎవరైనా మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు కదా కొంతమంది, సో వాళ్ళు ఫేస్ వాష్ అయిన తర్వాత దీన్ని అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ని ట్రై చేయొచ్చు. లేదు మేము ఓన్లీ డార్క్ స్పాట్ క్యారెక్టర్ని ఒక్కటే ట్రై చేస్తామనుకునే వాళ్ళు మన ఫేస్ వాష్ తర్వాత ఈ డార్క్ స్పాట్ క్యారెక్టర్ని ట్రై చేసి నార్మల్లీ బయటకు వెళ్తే పౌడర్స్ని మనం యూజ్ చేసే డైలీ పౌడర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మన ముందు చాలా చాలా న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి, బట్ ఏంటంటే న్యాచురల్ రెమెడీస్ వల్ల రిజల్ట్ అనేది త్వరగా వచ్చేది, మంచి రిజల్టే వస్తుంది, రిజల్ట్ అనేది త్వరగా రాదు. సో త్వరగా కావాలనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తున్నాను. నాకు ఫేషియల్ కిట్లో వచ్చింది ఫస్ట్, ఎందుకు దీన్ని యూజ్ చేయాలనుకున్నాను కానీ తర్వాత నాకు డార్క్ స్పాట్స్ అనేవి ఉన్నాయి కదా, సో ట్రై చేస్తే ఏముందని అనుకున్నాను. నిజంగా మంచి రిజల్ట్ వస్తుంది. పింపుల్స్ కానీ, పింపుల్స్ వదిలేసిన మచ్చలు కానీ, లేదా సన్బర్న్ వల్ల వచ్చే మచ్చలు కానీ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇప్పుడు నేను నా ఫేస్పై అప్లై చేసి చూపిస్తాను. మీరు మార్నింగ్ అప్లై చేయొచ్చు. చూడండి కలర్ వైట్ కలర్ అన్నమాట. సో ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. దీన్ని మార్నింగ్ టైం ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత యూజ్ చేయొచ్చు, నైట్ టైం ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. అంతే, మనం చూడడానికి చిన్నదే ఉంది కానీ రిజల్ట్ మాత్రం గ్రేట్ రిజల్ట్స్ మాత్రం వస్తుంది. సో మనం నెక్ కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఫేస్ ఒక కలర్లోని నెక్ ఒక కలర్లోని కనిపిస్తే అసలు బాగోదు కదా. సో మనకి ఎవరికైనా డౌట్ అనిపిస్తే దీనివల్ల ఏమైనా మనకి స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుందని ఎవరైనా కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, సో అలా భయపడవలసిన అవసరం లేదండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఫస్ట్ మనం చూడండి మన హ్యాండ్ పైన ప్యాచ్ టెస్ట్ చేస్తూ ఉంటాం. మనకి ఏమైనా ఇరిటేషన్ లాంటిది అనిపిస్తే స్టాప్ చేసేస్తాం. అస్సలు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో మీకు ఎవరికైనా భయం అనిపిస్తే ఫస్ట్ హ్యాండ్ పైన ప్యాచ్ టెస్ట్ చేయండి. సో ఏ ప్రాబ్లం లేదు అంటే క్రమంగా ఫేస్కి అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.